గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దళితులపై వివక్షత చూపిస్తున్నారని మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆరోపించారు. ఇందులో భాగంగానే రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజారావు బదిలీ జరిగిందని మండిపడ్డారు. మాజీ మంత్రి దేవినేని రిమాండ్ నిమిత్తం జైల్లో సహకరించారని అభియోగంపైనే బదిలీ చేశారని విమర్శించారు. రాజారావు విధుల్లో లేకపోయినా దళితుడనే నేపంతోనే బదిలీ చేసి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంట్రల్ జైల్లో అప్పచెప్పినప్పుడు మరి వాళ్ళకి ఏమనుమానం వచ్చిందో కానీ ప్రభుత్వానికి ఇమీడియట్ గా సూపరింటెండెంట్ ట్రాన్స్ఫర్ చేసింది. ఈ సూపరింటెండెంట్ ట్రాన్స్ఫర్ అన్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క అంటే దళితుల మీద జరిగే అక్రమాల్లో జరుగుతున్న అక్రమాల పరంపరలో ఇదొక విషయం. ఎందువల్లంటే నేను దీని గురించి దేవినేని ఉమా గురించి మొదటి రోజే మాట్లాడవచ్చు, ఎందుకంటే సిమిలర్ కండిషన్లోనే నన్ను అరెస్ట్ చేశాను. నేను కూడా కారు దిగలేదు, కారు దిగకపోయినా కానీ సేమ్ పాపం ఆయన దేవినేని ఉమా కూడా ఎక్కడ కూడా కారు దిగిన ఫోటో అన్నది మనకి ప్రెస్లో కనిపించింది. కారులోనే కూర్చున్నాడు అయినా కానీ ఎస్సీఎస్టీ కేసు పెట్టారు, అండ్ మీద 307 అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. ఆయన తీసుకుని వచ్చారు బాగానే ఉంది. అక్కడ విజయవాడలో పెట్టాల్సింది తీసుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 29వ తారీఖు తీసుకొచ్చినప్పుడు. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.